నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ వైఎస్ షర్మిల చేపట్టిన ఉద్యోగ దీక్ష రెండవ రోజుకు చేరింది. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు కూడా ముట్టుకోనని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు లోటస్ పాండ్లో వైఎస్ షర్మిల ఉద్యోగ దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ పరామర్శించారు. జూలై 8న పార్టీని ఏర్పాటు చేయబోతున్నానని, ఆ రోజున రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు. తనపై చేయి వేస్తే ఊరుకునేది లేదని పోలీసులను హెచ్చరించారామె. ఏదో ఒక రోజు తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని వైఎస్ షర్మిల ధీమా వ్యక్తం చేశారు.